మెగాస్టార్ మెగా ఫ్యామిలీ మేము సాఫ్ట్ టార్గెట్స్ వీళ్ళని ఏ రాయిచ్చు కొట్టినా మూసుకొని కూర్చుంటారు అనుకోకండి. ఎలా రియాక్ట్ అవుతామో ఎట్లా రియాక్ట్ అవుతామో మాకు కూడా తెలియదు. స్థానాన్ని పరీక్షించద్దు, చేతిలో సెల్ ఫోన్ ఉంది, పిలిస్తే డబ్బులు ఇచ్చి పిలిపించుకునే మీడియా ఉంది అనే వాళ్ళందరూ దయచేసి మా జోలికి రాకండి. బయట ఫ్యాన్స్ ఎవరు ట్రోలింగ్ చేస్తే మాదా బాధ్యత, వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకోండి. మేము చెప్పాల్సింది ఏ రోజు చెప్పాం, మమ్మల్ని జనసేన పార్టీలో కళ్యాణ్ బాబుని కానీ మెగా ఫ్యామిలీ ఎవరైనా ఎవరు రియాక్ట్ కావద్దని 100 సార్లు చెప్పాం. అంత ఈజీగా తీసుకోకండి ప్లీజ్. దిస్ ఈజ్ మీరు ఏమనుకుంటారో తీసుకోండి, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ తీసుకోండి. వ్యక్తిగతమైన వ్యవహారాలకు వెళ్తారేంటండి, పర్సనల్ లైఫ్లోకి వెళ్తారేంటి అంటే, ఒక వ్యక్తి అన్నాడు, ఒక వ్యక్తిని ఎదుర్కోవడం చేత కాకపోతే వాడి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. అలాంటి సన్నాసులు యదవులు ఉన్నారు ఇవాళ కళ్యాణ్ బాబు అనేవాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు అనుకున్నంత ఇది కాదు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు తప్పు చేస్తే పబ్లిక్ బహిరంగంగా నిలబడి నేను ఈ తప్పు చేశాను ఒప్పుకోగలిగి దమ్మున మొగడు నా తమ్ముడు. మీకుందా తమ్ము, మీకు లేదు. వాడు ప్రజల కోసం వదిలిపోయి కనీసం మా తమ్ముడు నాతో మాట్లాడి 6 నెలలు 8 నెలలు అవుతుంది. మా తమ్ముడు నేను డిస్టర్బ్ చేయను, వాడు వెళ్ళిపోయాడు ప్రజల్లోకి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.